జన్మంతర సౌరవాణి అంటావు అంటే పేరు జన్మలో కొంతమందితో ఉండే పరిచయం వల్ల
ఈ జన్మలో దళిత వాళ్ళలో ఒకరితో పొందొచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభ్యర్థులు పొందడం అంటే అది ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ హృదయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మారుతున్న తరం, ముందు తరం వాళ్ళలో కూడా ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే ఒక నా సినిమాలో డైలాగ్లు అయితేనేమి, నా వేషధారణ అయితేనేమి, నా యొక్క ఆంగిక వాచకంలో పైసా వసూల్లో ఒక కొత్త బాలకృష్ణని మీరందరూ చూస్తుంటారు. మరి అది నా ధర్మం. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది, మామూలు ఇటువంటి మంచి అభిమానుల కోసం, యువతరం కోసం, యువకుల కోసం చేసిన సినిమాని మరి మీరు ఎంత కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ, అభిమానులకి, అలాగే ప్రేక్షక దేవుళ్లకు, కళా పోషకులకు, అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడ కానీ అందులో పులి నారాగే ఉంటుందని చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇటువంటి మంచి అద్భుతమైన డైలాగు, మరి పసిపిల్లల పాపల యొక్క నోళ్ళు కూడా అవి నలుగుతున్నాయంటే ఒక భాషకి కూడా మనం చేస్తున్న ఒక సేవ. ఆ సేవకు తగిన ఫలితం లభించినప్పుడు నటుడికి కావాల్సింది ఇంకేముంది. మరి అటువంటి ఈ సినిమాని అందరూ ఆదరిస్తూ కొత్త బాలకృష్ణ చూస్తున్నాం, ఆంగికంగా వాచకంగా అభినయంలో ఒక కొత్త బాలకృష్ణని ఆవిష్కరింపజేశారు మన దర్శకులు పూరి జగన్నాథ్ గారు. ఆయనకి నా అభిమానులు అందరి తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా 101వ చిత్రంలో ఒక కొత్త బాలకృష్ణని ఆవిష్కరించి ఏదైతే నా అనుభవం చలనచిత్రంలో నాకున్న పరిజ్ఞానం, నాన్నగారిచ్చిన ఆవేశం, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సాహసం, దానికి ప్రతిఫలమే ఈ చిత్రం మన పరిస్థితి వసూలు. మరి వాళ్ళ కొత్త ఆంధ్రరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక, మిగతా మహారాష్ట్ర, అటు ఒరిస్సా అంతా కూడా ఈ యొక్క పైసా వసూలు, కనక వసూలు చూపిస్తున్నందుకు ఆ ప్రేక్షకు దేవుళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిత్రానికి భాష భేదం లేదు. నాన్నగారు ఉన్నవారు ప్రాంతాలు వేరైనా, మన అంతరంగాలు ఒకటేనన్నా, జాతులు వేరుక ఉన్నా, అది భాష తెలుగు భాష. మన స్టూడియో ఇక్కడ ఉంటుంది, రామకృష్ణ సినీ స్టూడియోస్, హార్టికల్చర్ సినీ స్టూడియోస్. ఇందులో డైలాగ్ ఉంది, రామకృష్ణ థియేటర్ సొందులో జరిగినండి, మనది నేల టికెట్ బ్యాచ్ అని. అలాగే అక్కడే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి కళ్ళి కళ్ళి తెలుసుకోండి హైదరాబాద్. అప్పుడు నిజాం కాలేజ్ చెప్పేవండి, అటు అశోక్ నగర్, గాంధీ నగర్, హిమాయత్ నగర్ బైక్లో తిరిగేవండి, బైక్ వేసుకుని అటు స్టూడియోకి వెళ్ళేవాడి రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియో. కాలేజీలో ఎంతో ఆ మధుర స్మృతులు మర్చిపోలేరు. జీవితంలో ఎలాగైతే నా అనుభవం, నా అభిమానులతో అనుభవం ఉందో, అలాగే ఇక్కడ చదువుకున్న నా స్నేహితులేంటి వాళ్ళందరితో కూడా నా అనుభవం అటువంటిది. అలాంటిది ఈరోజు చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు, అలాగే ప్రతి ఒక్కరు కూడా అటు అను ప్రిన్స్ గారు ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఈ 6 పాటలకి 5 పాటలకి ఆయన అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ఒక పల్లెటూరు పిల్ల, ఒక పిచ్చి పిల్ల సినిమాలు అప్పటి కాలానికి ఇంకో ముందుగా ఆలోచించి ఆయన తీసిన సినిమాలు, అలాగే వాడి 50 ఏళ్ళు కూడా నాకు ఎటువంటి కథలతో కానీ విషయాలు తెలివి నా విషయాలు తెలివి సినిమాకి ఎంతో వైవిధ్యం ఉంటుందన్న సంగతి మొత్తం అందరికి తెలిసిన విషయం. ఇంకా ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు, వైవిధ్యమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తాను అని మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.